తమ్ముడు 10 సంవత్సరాల నుంచి అదే ఇంట్లో పనిచేస్తున్నాడు, గొడ్డి సాగిర్లు పనిచేస్తాడు. వాళ్ళకి ఏ ఊరు ఏ కోడలు పని చెప్తే ఆ కోడలకు పని, ఏ కూతురు చెప్తే ఆ కూతురు పని చేస్తాడు. నా మొగుడు ఏ తప్పు లేదు. నా మొగుడిని అనవసరంగా ముసిల్ది బిల్లుబారు తీసుకొని శనివారం సాయంకాలం రాత్రి 11 గంటలకు తీసుకొని పోయింది. వెళ్ళేటప్పుడు నేను అడిగాను, నేను అడిగితే నేను బిల్లవారికి పోతున్నాను, బాబా కాడ వదిలేసి వస్తా, మామను నేను మళ్ళీ వచ్చేస్తాను, పడుకో, పొద్దున్నే స్కూల్ డ్యూటీలు ఉన్నాను కూడా చెప్పాడు. మళ్ళీ బిల్లవారికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా 12 గంటల 7 నిమిషాలకు నాకు మెసేజ్ పెట్టాడు, ఫోన్ చేశాడు, మాట్లాడాడు, మేము మాట్లాడుకున్నాము జలువుగా. తర్వాత మార్నింగ్ ఫోన్ చేస్తే ఎత్తడం లేదు, రూమ్ కాడికి వస్తే చూస్తే లేడు, అసలు దువాన్లకు వచ్చిన కూడా లేడు, వాడికి మెంటల్ లేదు, ఏం లేదు. వాడిని అనవసరంగా మా మౌని తీసుకొని పోయి వాడు అనవసరంగా చంపేశాడు నా భర్తను. నమస్తే అందరికి. నిజంగా మన తెలుగు వాళ్ళందుకు ఎవరు ఉండరు. ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మన తెలుగు అతను చనిపోయాడు, చంపబడ్డాడు అన్న తర్వాత నాకైతే చాలా బాధేసింది. నిజంగా ఇదే టిక్ టాక్ ఓపెన్ చేస్తే చాలా మంది కూడా కుల మతాల గురించి, గొడవలు, రాజకీయాల గురించి, బూతులు, ఇంకా ప్రాంతాల గురించి, ఆడవల గురించి చాలా దారుణంగా తిట్టుకుంటున్నారు. దేనికే అర్థం కావట్లేదు. కనీసం అతను చనిపోయాడంటే ఒక్కరోజు 2 రోజులు కూడా కనీసం ఏం మన నోడంటే బూతు రాకుండా ఉండలేకపోతున్నామా అన్న. అసలు ఏం బతుకుందాం మనం? అసలే మన సమాజం ఏంటి? మగవాళ్ళు అనుకుంటే ఆడవాళ్ళు మరీ ఎక్కువైపోతున్నారు, ఆడవాళ్ళ బూతులు అసలు దేనికి అంతలాగా? కనీసం అతని మీద చనిపోయిన అతని మీద జాలి లేదు, కనీసం కనికరమైన చూపించండి అన్న. సాటి తెలుగువాడుగా ఎవరు స్వార్థంగా వాళ్ళ వీడియోలు పెట్టుకుంటున్నారో, ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారో. నాది ఎక్కడో వెస్ట్ గోదావరి, అతను చనిపోయింది కడప. అయినా నాకు ఎంత బాధ వేస్తుందంటే అతను చనిపోయాడు అంటే చంపేశారు అతన్ని, మనకు లేక పొట్టగుడ్డు కోసం వచ్చిన అతన్ని చంపేశారు అన్న ఎంత బాధ కలుగుతుంది. కనీసం కనికరమైన చూపించండి బ్రదర్స్, మారండి కొంచెం. నిజంగా మీరు బూతులు తిట్టుకుంటున్నారు, మిమ్మల్ని తిట్టుకుంటున్నా, మీ అమ్మల్ని, మీ పిల్లల్ని, వాళ్ళందరిని తిట్టుతున్నారు, దేనికి అంతలాగా? చాలా తప్పు. కనీసం మనం సమాజంలో బతుకుతున్నాము, సమాజంలో తిరుగుతున్నాము. మన సాటి వ్యక్తి, మనతో పాటు తిరిగే డ్రైవరు చనిపోయాడని చెప్పి కనీసం ఇంత జాలుకోలేదు మీకు? ఇంకెప్పుడు మారుతారన్న? ఎంత జరిగినా ఏ చేయని సరే మన తెలుగురు అయితే మారరు. థ్యాంక్ యూ. ఎవరు ఇష్టం వాళ్ళది, ఎవరు వీడియోలు వాళ్ళవి. థ్యాంక్ యూ.